బైబిల్లో సంఖ్యాకాండం 13:23లో కానానుకు వేగు చూడటానికి వెళ్ళిన వేగుల వారు మచ్చుకు అక్కడ ఉన్న కొన్ని ఫలాలను ఇష్కోలు లోయలో దిగి తీసుకోవడం చూడవచ్చు. అక్కడ వారు ఇష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి అని వ్రాయబడింది. తెలుసా, ఆ ఫలాలు బహుశ్రేష్టమైనవి. నిజంగా ఒక ద్రాక్షగలను ఇద్దరు మోసారు అంటే అది ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. కానీ అది కేవలం మచ్చుకు తెచ్చినది మాత్రమే. అవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఆ కానాల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇస్రాయేలీలు కానాన్కు అవతల ఉన్నారు. ఈరోజు మనం కూడా అంతే, పరమ కానానైన పరలోకానికి అవతల ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్న ఆశీర్వాదాలు కేవలం మచ్చుకు మాత్రమే. ఇంతకు మించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభువు మన కోసం పరలోకంలో దాచి ఉంచాడు. ఈరోజు ఆ నిరీక్షణను గురించి ప్రభువు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, ఈ లోకంలో చాలామంది కొద్దిగా ఆశీర్వాదం పొందుకోగానే దేవుని మర్చిపోతారు. మరికొందరు చిన్న చిన్న ఈవులను నాశించి గొప్ప రక్షణను ఇచ్చే దేవుణ్ణి విడిచిపోతారు. నిజానికి ఈ రెండు వర్గాల మనుషులు బహు దురదృష్టవంతులు. ఎందుకో తెలుసా, వారు వదులుకున్న ఆశీర్వాదం విలువ వారికి తెలియదు. మనందరికీ బైబిల్లో యోసేపు వృత్తాంతం తెలుసు. నిజానికి ప్రధానంగా నియమింపబడిన యోసేపు సమృద్ధిగా పంట పండిన కాలంలో ధాన్యాన్ని కొట్లలో దాచి కరువు కాలంలో వాటిని ప్రజలకు విక్రయించడం మొదలుపెట్టాడు. అయితే తాను కొట్లను విప్పి ధాన్యం అమ్ముతున్నప్పుడు ధాన్యం ఐగుప్తులో ఉందని చుట్టుపక్కల వారందరికీ తెలియాలి అని నైలు నదిలో ఆ ధాన్య పొట్టును వదిలిపెట్టేవాడంట. దానిని బట్టి నైల్ నది ప్రవహించే ప్రాంతాలంతా ప్రజలు ఐగుప్తులో ఆహారం లభిస్తుందని తెలుసుకున్నారని చరిత్రకారులు చెప్తారు. బహుశా ఇలానే యాకోబు తన కుమారులకు ఐగుప్తులో ధాన్యం దొరుకుతుంది అనే సమాచారం చెప్పాడేమో. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా ఒక వ్యక్తి నైల్ నదిలో నుండి వస్తున్న పొట్టునే సేకరించి దాన్నే ఆహారంగా భుజిస్తాడా? ఆ పొట్టుతోనే తన కడుపు నింపుకుంటాడా? అలా చేస్తే అంతకంటే మూర్ఖుడు ఎవరూ ఉండరు కదూ. అవును, అలా ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఎగువ నుండి పారుతున్న నైల్ నది ఐగుప్తు నుండి వస్తుంది కావున తప్పక అక్కడ నుండి ఈ పొట్టు వస్తుంది అని అందరూ ఐగుప్తుకు ఆహారానికే వెళ్ళారు కదా. మరి ఈరోజు మీకు చిన్న ఆశీర్వాదం రాగానే ఆ పొట్టునే పట్టుకుని ఎందుకని మీ పరమకణాన్ని ప్రయాణాన్ని ఆపేస్తున్నారు? దేవుణ్ణి విడిచి ఆ చిన్న ఆశీర్వాదాన్ని మీకు విగ్రహంగా చేసేసుకుంటున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండే వస్తుంది. కాబట్టి మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించండి. అంతేకాదు, ఆ పరమకణాన్ని చేరడానికి నిరీక్షణగా ఉన్న విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా పందెంలో ఓపికతో పరిగెడుతూ ఇతరులకు మాదిరిగా ఉండండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావంలో యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.